దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకం మన్రేగా. దీన్ని వ్యవసాయానికి అనుసంధానించాలంటూ మొన్న నీతి ఆయోగ్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించారు. ఈ అంశాలకు సంబంధించి రాష్ట్రంలో అధ్యయనం చేశారు. వరి నాట్ల దగ్గర నుంచి కోతల వరకు ఎంతవరకు ఖర్చు అవుతుంది రైతుకునే అంశాలను పరిశీలిస్తే దాదాపు 8,000 వరకు ఒక రైతుకు ఎకరానికి సహాయం చేసే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక నివేదికను తయారు చేసిన ఏపీ ప్రభుత్వం దీన్ని నీతి ఆయోగ్ భేటీలో ఏర్పడిన ఉపసంఘానికి ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఏర్పడిన ఉపసంఘానికి ఈ అంశాలను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాలపై ఇవాళ పబ్లిక్ పాయింట్లో మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు అంబటి రామకృష్ణ గారు, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ రిప్రజెంట్ చేస్తూ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీని రిప్రజెంట్ చేస్తూ మొలుపూడి రేణుక్ గారు, ఏపీ టీడీపీని రిప్రజెంట్ చేస్తూ పార్టీ స్పోక్స్ పర్సన్ విజయవాడ స్టూడియో నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో రేణుక్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ముందుగా వెరీ గుడ్ మార్నింగ్. సో ప్రధానంగా ఒక నివేదికను తయారు చేసినట్టుగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి పరిశీలన చేసే అవకాశం కనిపిస్తోంది? అత్యంత ప్రతిష్టాత్మకంగా మన్రేగాను ఉపయోగించుకోవడంలో ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇది మరొక ముందడుగుగా భావించవచ్చా, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రూప. ఈరోజు ఏదైతే మన్రేగా అంటే దీనికి ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని చెప్పి మొట్టమొదటగా ఆలోచన చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దేశంలోనే ఈ యొక్క మన్రేగా పథకాన్ని మ్యాక్సిమం అంటే మనం యూటిలైజేషన్లో కానీ గత 4 సంవత్సరాలుగా కూడా చూస్తే అనేక అవార్డులు వచ్చాయి. ఈరోజు ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని అనేక అంశాలకు మనము చేసుకుంటాం మూలంగా దాదాపు 17,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసాం, చాలా అంగన్వాడీ కేంద్రాలను కట్టుకుంటున్నాం, స్కూల్స్ కట్టుకుంటున్నాం, అలాగే పంట ఈ మధ్య కాలంలో ఫామ్ పాండ్స్కి వాడుకుంటున్నాం, చెరువుల్లో పుడుక తీతకు వాడుతున్నాం, ఇలాగ అనేక పనులకు దీన్ని అనుసంధానం చేసి వాడటం మూలంగా ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అది డిమాండ్ డ్రివెన్, పెర్ఫార్మెన్స్ డ్రివెన్ అనమాట. ఎవరైతే బాగా చేసుకుంటారో వాళ్ళకి నిధులు కేంద్రం నుండి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మరి పనితీరులో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా అగ్రభాగాన ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందులోనూ లోకేష్ గారికి ఈ మధ్య కాలంలో కూడా చాలా అవార్డులు వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఈ సమయంలో మొన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు కూడా వారి యొక్క ప్రతిపాదనను అంగీకరించడం జరిగింది, వారి యొక్క హర్షాన్ని తెలియజేయటం జరిగింది. అయితే దాని మీద అందుకే ఆ రోజున ప్రధానమంత్రి గారు వారి యొక్క క్లోజింగ్ ముగింపు ఉపన్యాసంలో చెప్పడం జరిగింది, ఈ యొక్క పథకానికి ఒక కమిటీ వేస్తున్నాము, దానిలో 7 ముఖ్యమంత్రులతో కమిటీ వేయటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక సభ్యులుగా పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దీని మీద అనేక స్టడీ చేసి ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా ఒక ప్రతిపాదనని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధంగా ఏదైతే ఉందో, ఎందుకంటే ఇవాళ ముందు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. మనము వ్యవసాయాన్ని లాభసాటిగా చేసినప్పుడు లక్షలాది మంది రైతు కుటుంబాలు, రైతులు, రైతు కుటుంబాలు, మన ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా భారతదేశమే వ్యవసాయక దేశం. ఆంధ్రప్రదేశ్ ఇస్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాము. అటువంటి ఆంధ్రప్రదేశ్లో మనము వ్యవసాయానికి కానీ ఒక ఉపాధి హామీని మనం అనుసంధానం చేయగలిగితే రైతుకి చాలా ఖర్చు కలిసి వస్తుంది కాబట్టి రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది కాబట్టి దీనికి అనుసంధానంగా పరిశ్రమలు, ఇక నెక్స్ట్ ఇది ఒక చైన్ రియాక్షన్ అనమాట. ఒకసారి ఇక్కడ మొదలవుతే అన్ని బాగుంటాయి కాబట్టి అనుకుని ఈవేళ ఒక స్టడీ చేసి ఇవ్వటం జరిగింది రూప. అయితే దీంట్లో ప్రధానంగా ఎలా చేయాలి అన్న గైడ్ లైన్స్ కి సంబంధించి ఈరోజు అంటే ఒక్కొక్క క్రాప్ కి అంటే ఏ విధంగా కూలీ ఏదైతే ఉందో కూలీ అంతా కూడా ప్రభుత్వం భరించే విధంగా ఒక్కొక్క పంటకి ఎంతమంది కూలీలు అవసరం, ఆ యొక్క కూలీలకు మనం ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ యొక్క 200 రూపాయలను అనుసంధానం చేస్తే ఈ అనుసంధానం ద్వారా ఈ 200 రూపాయలు ఒక్కొక్క కూలీకి కానీ ఇచ్చినట్లయితే ఒక్కొక్క పని దినానికి ఎంత అవుతుందని ఖర్చు వేసినప్పుడు ఉదాహరణకు ఒక ప్యాడీ వేస్తే 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక అంచనాకు రావటం జరిగింది. కాబట్టి దీని మీద డీటెయిల్డ్ స్టడీ చేసి ఇస్తే ఇది డెఫినెట్ గా ఇది ఒక మంచి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు చేసింది. ఇది చాలా ఇది కానీ అమలవుతే ఇక భారతదేశంలో రైతుల కష్టాలు చాలా వరకు తీరినట్టే అని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్, రఘునాథ్ బాబు గారు
సో వ్యవసాయం దేశంలో సంక్షోభంలో ఉన్న తరుణంలో ఇది ఒక మంచి ప్రతిపాదనలా చూస్తుందా, బీజేపీ ఏ విధంగా చూస్తోంది? సో ఇప్పటికే వ్యవసాయం విషయంలో బీజేపీ వెనుకబడిపోయింది, చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇలాంటి ఒక ప్రతిపాదన, యాక్చువల్ గా దీన్ని కూడా పాజిటివ్ మోడ్ లో వెల్కమ్ చేశారు మొన్న నీతి ఆయోగ్ సమావేశంలో కూడా, వెంటనే ఉపసంఘం కూడా ఏర్పాటు చేసింది. సో బీజేపీ ఏ విధంగా చూస్తోంది ఈ అంశానికి సంబంధించి, ఈ ప్రతిపాదనకు సంబంధించి? మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంలో కూడా కేసీఆర్ పార్లమెంట్ లో ధర్నా చేసిన సందర్భంలో కూడా ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. రూప్ గారు, గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఈ మాట వినపడతానే ఉంది, ఏది వ్యవసాయానికి ఇది అనుసంధానం చేయాలి అని. గత 5-6 ఏళ్ళుగా కూడా నేనైతే వివిధ సందర్భాల్లో వివిధ చోట్ల నుంచి వస్తానే ఉంది ఈ విషయం. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సమయం నుంచి కూడా. అయితే ఇక్కడ చాలా అవసరం ఏమంటే, ఇప్పుడు ఎసెట్ ఫామ్ కాకుండా ఎక్కువగా మట్టి పనులు అవి జరిగే చోట్ల చాలా చోట్ల దుర్వినియోగం జరుగుతుంది అనేది వాస్తవం. చెప్పినా చెప్పైనా, రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేసినా, అవార్డులు ఎలా తెచ్చుకున్నా, కానీ అక్కడైతే జరగట్లేదు. ఎందుకంటే వర్షాకాలం రాగానే ఆ చేసిన మట్టి పని పూడిపోవటం, దానికి మళ్ళీ వెరిఫికేషన్కి సాధ్యం కాని పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే కేవలం అది ఒక ఈ దుర్వినియోగాన్ని అరికట్టడం ఒకటైతే, రెండోది పేద రైతులకి సహాయం చేయటం. చాలా మంచి ఆలోచన, అనుమానం లేదు. అయితే ఇక్కడ వచ్చినటువంటి విషయం, ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా కోస్తా ఈ జిల్లాల్లో 190 మంది ల్యాండ్ ఓనర్స్ ఆ ల్యాండ్ కవులకి ఇచ్చేస్తున్నారు. అవి కూడా మోస్ట్లీ అన్అఫిషియల్ కవులులే. వాళ్ళకి ఈ కవులు చేసుకునేటటువంటి వాళ్ళే ఈ సన్నకారు చిన్నకారు ఎక్కువ మంది. వాళ్ళకి దీన్ని కవులు దానికి కూడా దీన్ని కలిపితేనే దీని ఉపయోగం ఉంటుంది. కానీ తెలంగాణలో మాదిరి ఇప్పుడు ఈ ఇచ్చిన అసిస్టెన్స్ ల్యాండ్ ఓనర్స్కి పోతుంది, కాకపోతే తెలంగాణలో ఆంధ్ర అంతా కవులు ఉండదు, తక్కువ. ఆంధ్రాలో కవులు చేయటం చాలా ఎక్కువ. కాబట్టి ఇక్కడ అటువంటి కాకుండా కౌలుదారులకు కూడా ఇది ఉపయోగపడాలి. సహజంగా ఫ్యామిలీకి 100 రోజులు ఈ కార్డు ఇస్తారు. ఆ కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా ఆ 100 రోజులు వస్తాయి. కాబట్టి ఆ 100 రోజులు ఇంటూ 220,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి వస్తాయి. ఓ 2-3 ఎకరాలు వేసుకునే కౌలు చేసుకునే కుటుంబానికి ఈ మొత్తాల ఉపయోగం. ఇవాళ మరి దేశవ్యాప్తంగా వ్యవసాయ పంటలకి ధరలు తప్పే ఉన్నాయి. ప్రొడక్షన్ పెరిగి ఇదేంటి మనం బెటరు రిజల్ట్స్ సాధించటం వల్ల డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అవ్వటం కొంత. ఏదేమైనప్పటికీ ఓ పక్క పంట డైవర్సిటీతో పాటు ఓ పక్క ఇలాంటి అసిస్టెన్స్ ఆ దుర్వినియోగాన్ని అన్న ఊరికే ఏదో ఆ రికార్డులో చూపించుకునేది కొన్ని చోట్ల చాలా చోట్ల ఆటనన్నో దుర్వినియోగాన్ని ఆపటానికి పనికొస్తుంది. కాబట్టి చాలా రోజులు ఉన్నటువంటి ఈ డిమాండ్ సహేతుకమే, తప్పకుండా మన రాష్ట్రంలో కూడా చాలా డిమాండ్ ఉంది. కాబట్టి దీన్ని ఎంత తొందరగా అమలు చేయగలిగితే దేశానికి అంత మంచిది. రైట్, అమ్మట రామకృష్ణ గారు, ప్రధానంగా దుర్వినియోగం ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం అని మనం చెప్పుకుంటున్నానో, దాని దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు, ఇదొక ప్రధానమైన అంశం. అంతకన్నా ముఖ్యమైన అంశం వ్యవసాయానికి అనుసంధానించిన సందర్భంలో దాదాపు ఎకరానికి 8,000 వరకు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు 8,000 వరకు ఒక ఎకరానికి రైతుకు సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఛాంప్గా చెప్పుకోవచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ కావచ్చు, దేనికైనా. సో ఈ నోటిఫికేషన్ ప్లేనరీలో కూడా మీరు అన్నట్టుగా మొన్న జరిగిన ప్లేనరీలో కూడా, కాంగ్రెస్ ప్లేనరీలో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించారు. సో ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఈ అంశాలపై కాంగ్రెస్? అంటే కాంగ్రెస్ పార్టీ మన్రేగా అనే ప్రతిష్టాత్మకమైన స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా బీజేపీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. మొన్న ప్రధానమంత్రి గారు, మోడీ గారు ప్రధాని అయిన తర్వాత కూడా మన్రేగా గురించి మాట్లాడుతూ పార్లమెంట్లో చాలా వెటకారంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక అత్యంత తప్పుల్లో మన్రేగా అనేది ఒక స్కీము. కాంగ్రెస్ పార్టీ ఎండగట్టడం కోసం ఈ స్కీమ్ని కంటిన్యూ చేస్తానని చెప్పాడు ఆయన. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పిచ్చి పనులు చేసిందో చూపించడం కోసం నేను మన్రేగాని కంటిన్యూ చేస్తాను, దాన్ని చూపిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నేను ఎప్పటికీ ఎండగడుతూనే ఉంటానని అప్పటికి మోడీ గారు ఆలోచన అది మన్రేగా పట్ల. తర్వాత
ఎప్పుడు ఎప్పుడైతే డిమానిటైజేషన్ చేసి డిమానిటైజేషన్లో మనకి పనులు లేకుండా పోయిన తర్వాత డిమానిటైజేషన్లో ఈ మన్రేగానే వాళ్ళకి అవసరపడి అక్కడ ఆ కూలీలకి ఈ మన్రేగా వాళ్ళని వాడుకోవడం వల్ల కొంత దేశంలో తిరుగుబాటు రాకుండా ఉండటం వల్ల అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యారేమో అనుకోవచ్చు. తర్వాత వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ మొన్న మార్చిలో జరిగిన ప్లీనరీలో డిసైడ్ చేయడం జరిగింది. అంతకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ అంటే అరౌండ్ 2013-14లో ఈ ఆలోచన రావడం జరిగింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది టైం పార్లమెంట్ ఆ టైం దగ్గర అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, అందువల్ల కాంగ్రెస్ చేయలేకపోయింది. బట్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ చేయబోయే పనుల్లో ఇది ఒక పని, మన్రేగాని వ్యవసాయానికి అనుసంధానం చేసి వ్యవసాయ కూలీలకి. తర్వాత ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్తున్నారు కౌలు రైతులకు కూడా, ఇక్కడ కౌలు రైతులా అనేది కాదు, ఎవరైతే పొలం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఎవరైతే కూలీలు వస్తున్నారో ఆ కూలీ డబ్బులు మన్రేగా కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో కౌలు రైతులకి ఇంకా ప్రత్యక్షంగా కౌలు రైతులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రైతు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన స్కీము కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఫండ్ వెళ్ళే అవకాశం లేదు. ఎవరి దగ్గర అయితే భూమి ఉందో వాళ్ళ వరకే వెళ్ళే అవకాశం ఉంది. కానీ బట్ మన్రేగాని తీసుకెళ్ళి మనం కనుక దీనికి వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అది కౌలు రైతులకి అట్ ది సేమ్ రైతు కన్నా కూడా భూమి కలిగిన అతని కన్నా కూడా ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్నారో వ్యవసాయం చేసి పండిస్తున్నారో అతనికి ఆ కూలి పని చేసిన వాళ్ళకి ఇద్దరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఆలోచన దీన్ని టేకప్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దీంట్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ వెనకడిగేసే అవకాశమే లేదు, పూర్తిగా మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్ రైట్. రేణుక్ గారు, రఘునాథ్ బాబు గారు మాట్లాడుతూ అనేక అంశాల్లో ఏమనెత్తారు, సో అవినీతి కూడా జరుగుతూ ఉంది, అవార్డులు రివార్డులు ఎన్ని వచ్చినా వెనుక జరగాల్సినవి జరుగుతూ ఉన్నాయి. సో నిజంగానే వెల్కమ్ చేస్తాం, ఎందుకంటే ముఖ్యంగా దుర్వినియోగం అరికట్టే అవకాశం ఉంది కాబట్టి అంటున్నారు. ఇప్పుడు అసలు ముందు దానికంటే ముందు రఘునాథ్ బాబు గారు ఆ రోజు ప్రధానమంత్రి ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు, వ్యవసాయానికి ఎంత ఎంఎస్పీ ఇస్తా అన్నారు. మామూలుగా ఎంఎస్పీలో మీకు అయ్యేటువంటి ఖర్చుకి 150% వేసి మీకు రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తాము అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ముందు రఘునాథ్ బాబు గారిని చెప్పమనండి. ఆ అంశాన్ని గురించి అసలు ఇప్పుడు 4 సంవత్సరాలు నిద్రపోయి భారతీయ జనతా పార్టీ మాట్లాడకుండా ఇప్పుడు ఒక మంచి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు దీన్ని వెల్కమ్ చేస్తూనే మళ్ళీ దీన్ని గతంలో ఏదో అవినీతి అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ లో ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా కూడా వాళ్ళకి అభివృద్ధి కాదు అవినీతి అని చెప్పి కనపడతా ఉంది. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీరు? మీరు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనపడలేదా? అప్పుడు అద్భుతం అని చెప్పి పొగిడినటువంటి మీరు ఇప్పుడేమో అవినీతి అని ఎలా మాట్లాడుతున్నారు? మీ ప్రభుత్వం కదా చేస్తుంది, ఈ యొక్క అవార్డులు ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు మరి అది మీరు ఏ విధంగా మాట్లాడతారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకసారి గమనించాలి, ప్రతి దానికి కూడా ఏదో ఒక ముద్ర వేసి మనం వెళ్ళిపోదాము, మనకి ఎలాగో ఇక్కడ రాజకీయంగా ఇక్కడ పొలిటికల్ ఫీజిబిలిటీ లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతామనేటువంటి అభిప్రాయం మంచిది కాదు. మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఉన్నది ఉన్నటువంటి విధంగా ఇప్పుడు నిన్న పోలవరం చూసాము, ఇది ఇప్పుడు వ్యవసాయం గురించి అంటే నరేగా గురించి మాట్లాడుతున్నారు, 17,000 కిలోమీటర్ల రోడ్లు కనపడట్లేదు వీళ్ళకి, స్కూల్ బిల్డింగ్స్ కనపడట్లేదు, మనం చెరువులన్నీ కూడా ఇవాళ పూడికి తీసుకుంటాం మూలంగా నీళ్లు నింపుకొని అక్కడ రైతులు ఎండాకాలం వచ్చినప్పుడు కానీ మనకు నీళ్ళు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు, అది కనపడట్లేదు. కాబట్టి వీళ్ళకి మంచి కనిపించేటువంటి పరిస్థితి లేదు. చాలా దురదృష్టం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల యొక్క తీరు చూస్తా ఉంటే వీళ్ళు ఆంధ్ర బిడ్డల ఆంధ్ర ద్రోహుల అన్నటువంటి విధంగా తయారైనటువంటి పరిస్థితి. కాబట్టి మంచినన్నా గమనించి మాట్లాడితే మంచిది రఘునాథ్ బాబు గారు. రైట్. రఘునాథ్ బాబు గారు, సో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవార్డులు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అంటున్నారు? ఇప్పటివరకు స్వామినాథన్ కమిషన్ వేసిన ఆ యొక్క సిఫార్సుని అమలు చేయాలని ఎన్నిసార్లు ఉంది, దాని గురించి మాట్లాడండి. మధ్యప్రదేశ్ ఒక్క నిమిషం అమ్మ రూప, రఘునాథ్ బాబు గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కమిటీని వేశారు. ఈ మధ్య కాలంలో చూసాము మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్ లో కానీ అసలు రైతులు వాళ్ళు పండించుకున్నటువంటి పంటని కూరగాయలని పాలుని అన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి గ్రామాల్లో పడేసి అది కనీసం అంటే వాళ్ళకు గిట్టుబాటు ధర లేక రైతులు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు. ఇవాళ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ
పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో చూస్తే అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం కానీ రైతు గురించి కానీ, రైతు రుణమాఫీ గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీకు కేంద్రం సహాయం చేయలే మా రైతు రుణమాఫీకి, ఆర్బీఐ నుంచి అనుమతులు ఇవ్వలేదు, కానీ మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నారు, అలాగే మొన్న కర్ణాటక ఎన్నికల్లో చెప్పారు, ఇప్పుడు తెలంగాణలో చెప్తా ఉన్నారు. రైట్ రేణు గారు, ఒక నిమిషం. రఘునాథ్ బాబు గారు, రూప్ గారు సార్ మాట్లాడారు. ఇప్పుడు బొమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుగుకున్నట్టు రేణు గారు ఎందుకు దీని మీద రియాక్ట్ అవుతున్నారు నేను నాకు అర్థం కావట్లా. నేను రెండు విషయాలు చెప్పాను. ఈ దుర్వినియోగం అనేది మట్టి పనుల్లో దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఆంధ్రాకే కన్ఫైన్ అయింది అని నేను అంటున్నా. ఇది ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. రైతులు లేకపోతే అక్కడ అసెట్ ఫార్మేషన్ అయ్యే అటువంటి వాటిల్లో అంత ఎక్కువ దుర్వినియోగం లేదు, అది కాదని ఇది నిరుద్ధాంశం. ఇది కేవలం ఆంధ్రాకే లేకపోతే ఇతర రాష్ట్రాల్లో లేదు అని నేను ఎప్పుడన్నా అన్నాను. నేను జనరల్గా చెప్పాను. ఇవాళ ఈ వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అన్నటువంటి అంశం కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తుంది. ఇది ఒక ఆంధ్రా నుంచే కాదు, దేశవ్యాప్తంగా వస్తుంది. ఇప్పుడు మరి మొన్న నీతి ఆయోగ్లో కూడా ఇది రావడం ప్రధానమంత్రి గారు కూడా 2-3 సార్లు చెప్పారు. ఇంకొకటి, ఇందాక రామకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఏమని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దీన్ని తీసేస్తారు అని కూడా ఆ రోజు బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. సోమవీరరాజు గారు కూడా కేంద్రానికి లేఖ రాసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పక్కన అవార్డులు ఇస్తున్నా కూడా సోమవీరరాజు గారు కేంద్రానికి నరేగాని దుర్వినియోగపరుస్తున్నారంటూ వైసీపీ ఎంపీతో పాటు సోమవీరరాజు గారు కూడా కేంద్రానికి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమన్నాను, ఇది వాస్తవం. ఇది మధ్యప్రదేశ్ లోను జరుగుండొచ్చు. మధ్యప్రదేశ్ లో జరగటం లేదని నేను అంటలా. అక్కడ ఆ స్కీమ్లో లోపం ఉంది. ఎందుకంటే వర్షం రాగానే మట్టి కప్పడిపోతుంది, మళ్ళీ మెజర్ చేయటాలు చాలా కష్టం. కాబట్టి కేవలం ఆంధ్రాలో మాత్రమే జరుగుతుంది, లేకపోతే ఇంకో చోట మధ్యప్రదేశ్లో బీజేపీ రాష్ట్రంలో జరగటం లేదు అని నేను అనలేదు. అన్ని చోట్ల జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి లెటర్ రాసి ఉండొచ్చు. అక్కడ తెలుగుదేశం కంటే కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రాస్తూనే ఉండి ఉంటారు. కాబట్టి ఇలాంటి దుర్వినియోగం అరికట్టొచ్చు అని నేను చెబుతున్నా. అంతేగాని దాన్ని ఎవరినో ఆపాదించి మాట్లాడుతున్నట్టు అంటే పర్ఫార్మెన్స్ పరంగానే నరేగా నిధులని విడుదల చేస్తారు రఘునాథ్ బాబు గారు, ఇది అందరికీ తెలిసిన విషయం. సో పర్ఫార్మెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ముందుంది కాబట్టి మరిన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగింది. సో అసెట్ క్రియేషన్ కనిపించట్లేదు, అవినీతి కోసం మాట్లాడి రాష్ట్రానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ. ఇది ప్రధానమైన పాయింట్. ఇక్కడ అన్యాయం ఏమీ లేదు. ఇక్కడ అసెట్ ఉన్న చోట బాగానే వస్తుంది. ఇది వరకు వాజ్పేయి గారి హయాంలో ఈ పనికాహార పథకం కింద ఇచ్చినప్పుడు సగం దేశం మొత్తంలో ఇచ్చినట్లో సగం ఆంధ్రాకే వచ్చినాయి. ఆ రోజున మరి ఆంధ్ర బాగా చేపట్టే కదా వచ్చింది. దీనిలో ఎవరు కాదని అనలేరు. వాళ్ళు కూడా ప్రపోర్షనేట్గా ఆంధ్రాకి ఎక్కువ తెచ్చుకుంటూ డెఫినెట్గా అదేంటి అది, లేకపోతే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగా మిగిలిన రాష్ట్రాల కన్నా బాగానే చేసి ఉంటుంది. ఆ 10 ఏళ్ళు ఈ నరేగా ఉపయోగించుకున్నప్పుడు కూడా వాళ్ళే కొత్తగానే చేయటం కాదు, డెఫినెట్గా ఆంధ్ర ట్రెండ్ సెట్టర్ బాగా ఉపయోగించుకుంటారు ఇలాంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్. దీనిలో నేను ముఖ్యమంత్రులు ఎవరైనా అభినందించే తీరుతాను. కాకపోతే దుర్వినియోగం జనరలైజ్ చేస్తున్నాను. ఒక చోట ఒక రాష్ట్రం నేను ఎత్తి చెప్పటం లేదు. దయచేసి అది అర్థం చేసుకుంటే సార్. రైట్ రామకృష్ణ గారు, సో ప్రధానంగా దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రఘునాథ్ బాబు గారు కూడా అదే చెప్తున్నారు. సో ఈ 4 ఏళ్ళలో అటువంటి ప్రయత్నం బీజేపీ చేసిన పరిస్థితులు అయితే ఎక్కడన్నా కనిపించినాయా? నిజంగా దుర్వినియోగం అని ఏదైతే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో నాయకులు చెప్తున్నారు, దీన్ని అరికట్టే ప్రయత్నం 4 ఏళ్ళలో ఎందుకు చేయలేకపోయారు అనుకున్నారు? ఇప్పుడు కూడా నీతి ఆయోగ్ భేటీలో ఒక ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తేనే అంశంపై చర్చ జరిగింది, ఉపసంఘం ఏర్పడింది. అంటే దుర్వినియోగం జరుగుతుందా జరగట్లేదా అంటే జరుగుతుంది. ఇప్పుడు అనంతపురం లాంటి జిల్లాల్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళు ఎవరు వచ్చినా సరే మిషనరీలతో పనులు చేసి మిషనరీలను అడ్డుకోవడం జరుగుతుంది. తర్వాత రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్లకు తీసుకెళ్లి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. నిధులు సక్రమ ఏదైనా అందించాల్సిన సమయంలో కూలీల డబ్బులు ఏదైతే ఉంటాయో 3-4 నెలలు ల్యాప్స్ జరగడం జరిగింది. సో ఇలాంటి డీఫాల్ట్స్ ఏదైతే తప్పులు ఏదైతే ఉన్నాయో దాంట్లో జరుగుతూ వచ్చినాయి.
అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడం కోసం ఇప్పుడు వీళ్ళు బ్యాంక్కి డైరెక్ట్గా మేము బ్యాంకులో ఖాతాల్లో డబ్బులు వేయటం ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు. సో బ్యాంక్కి డైరెక్ట్గా వేసే అవకాశం వచ్చినప్పుడు, బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు ఇదంతా ఈ పోయి ఇదంతా స్ట్రీమ్ లైన్ అయ్యి పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందాక రఘునాథ్ బాబు గారు నా పాయింట్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. మోడీ గారు అన్నారా లేదంటే నా దగ్గర క్లిప్పింగ్ ఉంది. మన్రేగా ఆయన వెటకారం చేస్తూ మాట్లాడారా లేదా అంటే నా దగ్గర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడిన క్లిప్పింగ్ ఉంది. కావాలంటే రఘునాథ్ బాబు గారు మీకు అది వాట్సాప్ చేయమంటే నేను వాట్సాప్ చేస్తాను. మీ ఆలోచన మార్చుకున్నందుకు సంతోషం అంటున్నా. అంతకుముందు మన్రేగా పైన మీకున్న ఆలోచన, ఇప్పుడు మన్రేగా పట్ల మీకున్న ఆలోచన మారినందుకు సంతోషం అంటున్నా. ఎస్ రైట్. చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత పబ్లిక్ రఘునాథ్ బాబు గారు ప్లీజ్ చెప్పండి. ఎస్ ఒక ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి బడ్జెట్లోనే అంతకుముందు 30,000 కోట్లు సంవత్సరానికి ఉంటే 5,000 కోట్లు పెంచి 35,000 కోట్లు చేశారు. అప్పుడు అందరు ఎక్స్పెక్ట్ చేశారు దీన్ని స్క్రాప్ చేస్తారని, కానీ 5,000 కోట్లు అడిషనల్ ఇచ్చారు. జస్ట్ రైట్. इसलिए मेरी राजनीतिक सूझबूझ पर आप शक मत कीजिए. राइट. मनरेगा रहेगा, आन बान शान के साथ रहेगा. ऑल राइट रघुनाथ बाबू गारू పూర్తిగా హిందీ అర్థం కాదు, బట్ కంటెంట్ అర్థమైంది. మన్రేగాలో రామకృష్ణ గారు చెప్పిన నేనేమి కాదని అంటున్నా, కానీ మన్రేగాని నేను చెప్తున్న మాట గత ప్రభుత్వం కన్నా కేంద్ర ఇది యూపీఏ ప్రభుత్వం చివరి సంవత్సరం కన్నా ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 5,000 కోట్లు విచ్ ఇస్ ట్రాన్స్లేట్ చేస్తే 20% అడిషనల్గా కూడా బడ్జెట్లో శాంక్షన్ పెట్టడం జరిగిందే చెబుతున్నా. రైట్. కాబట్టి దానిలో ఉన్న తప్పుల్ని సరిదిద్దటం ఇంపార్టెంట్ కానీ, ఎగ్జాక్ట్లీ మరి కూలీలకి పని లేనప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి బెనిఫిషియర్గా కొంత డబ్బు వెళ్తే ఆహ్వానించదగ్గ విషయమే. మరి ఇప్పటికి 4 ఏళ్ళు అయింది కంటిన్యూ చేస్తానే ఉన్నారు, కానీ ఏదన్నా దురాలోచన ఉంటే దాన్ని ఎప్పుడో డిస్కనెక్ట్ కంటిన్యూ చేసేవాడు. రైట్. అలా చేయలేదు కదా. ఇంకా వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయాలని ప్రధానమంత్రి గారే 2-3 సార్లు ఆయన అంటాం కానీ ఆ చర్చ జరగటం కానీ వింటానే ఉన్నాం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు చేయటం కన్నా ఈ స్కీమ్ను ఎలాగా ఉపయోగించాలి దేశానికి అనేది పార్టీలకు అతీతంగా అందరూ ఆలోచించి చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. రైట్. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ప్రతిపాదన. అందరూ కూడా చెప్తున్న అంశం అదే. మన్రేగాని వ్యవసాయానికి అనుసంధానిస్తే వ్యవసాయ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత నిన్న